హలో అండి, నమస్తే అందరికీ. తెలుగు సినిమా పరిశ్రమలో యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ది ఫ్యామిలీ స్టార్ చిత్రం భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మృణాల్ ఠాగూర్, జగపతి బాబు, రోహిణి, వెన్నెల కిషోర్ నటించిన ఈ చిత్రం April 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు తమిళ భాషల్లో రూపొందించిన ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్స్ వివరాల్లో ఈ వీడియోలో చూద్దాం. ది ఫ్యామిలీ స్టార్ సినిమా విషయానికి వస్తే, ఫారెన్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో కొంత భాగం అమెరికాలో చిత్రీకరించడం జరిగింది. ఇక ఈ సినిమాలో సీనియర్ యాక్టర్స్ కూడా నటించడంతో రెమ్యునరేషన్స్ భారీగానే నమోదయ్యాయి. అయితే రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ కంటెంట్తో కలిపి మొత్తంగా ఈ సినిమాను 60 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం జరిగింది. ఇక ఫ్యామిలీ స్టార్ ట్రైలర్స్ సినిమా రిలీజ్కు ముందు బజ్ క్రియేట్ చేయడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. నైజాంలో 14 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్, సీడెడ్లో 5 కోట్ల మేర బిజినెస్, ఆంధ్రాలో 17 కోట్ల బిజినెస్ జరిగింది. దాంతో ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 36 కోట్ల మేర బిజినెస్ నమోదు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుగేతర రాష్ట్రాల్లో కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగింది. ఈ చిత్రం కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో థియేట్రికల్ బిజినెస్ 3 కోట్ల మేర, ఓవర్సీస్లో 6 కోట్ల మేర బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 47 కోట్ల మేర కలెక్షన్స్ సాధించాల్సి ఉంటుంది. మృణాల్ ఠాకూర్ నటించిన ఈ మూవీకి రెస్పాన్స్ ఎక్కువగా ఉండడంతో గ్రాండ్గా రిలీజ్ చేశారు. నైజాం, ఆంధ్రాలో సుమారు 900 స్క్రీన్లు, ఓవర్సీస్లో 700 స్క్రీన్లతో కలిపి వరల్డ్ వైడ్ 1600 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. విజయ్ దేవరకొండ కెరియర్లో అత్యధికంగా రిలీజ్ అయిన చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ కూడా నిలిచింది. విజయ్ దేవరకొండ నటించిన ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ యావరేజ్గా జరిగింది. ఈ సినిమా సుమారుగా 2.5 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ నమోదు చేసింది. ఇక ఆంధ్ర, నైజాంలో ఈ చిత్రం 5 కోట్ల గ్రాస్ వసూళ్లు, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో 2 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్లో ఈ మూవీ ప్రీమియర్ల ద్వారా 200K, తొలి రోజు 300K అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 9 నుంచి 10 కోట్ల రూపాయలు వసూలు చేసిందని టాక్ నడుస్తోంది. సో ఈ మూవీకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? ఎంతవరకు కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? మృణాల్ ఠాకూర్, విజయ్ దేవరకొండ జోడీ ఎంతవరకు ఫ్యాన్స్కి రీచ్ అవుతుంది, సక్సెస్ సాధిస్తుంది? మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.